పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చిన హిందూ కుటుంబానికి చెందిన 11 మంది మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో వీరు విగత జీవులుగా కనిపించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ పనితీరు ఎంత ఘోరంగా ఉందో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువుల మరణంతో అర్థమవుతోందని గజేంద్ర సింగ్ విమర్శించారు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని చెప్పారు. రాజస్థాన్లో దారుణ ఘటనలు ఒకదాని వెనుక మరొకటి జరుగుతూనే ఉన్నాయని, రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రం బతికాడని జోధ్పూర్ ఎస్పీ రాహుల్ భరత్ చెప్పారు. వీరి మరణాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. అయితే ఆదివారం రాత్రి వీరంతా ఒక రసాయన ద్రావం త్రాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అర్థమవుతోందని చెప్పారు.